మనిషికి ప్రపంచంలో ఏది కావాలన్నా ఏది సంపాదించాలన్నా అంటే ఏది కొనుక్కోవాలన్నా డబ్బు అనేది ముఖ్యం డబ్బు లేనిదే ప్రపంచంలో ఏది మన చెంతకు రాదు మనది అవ్వదు ధనాన్ని సంపాదించటం కోసం ప్రతి ఒక్కరూ ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు కొంతమంది చిన్న ఉద్యోగం అయినా సరే డబ్బు సంపాదించటం కోసం చేస్తూ ఉంటారు మరికొంతమంది ఆ లక్ష్మీ అనుగ్రహం ఉంటే డబ్బు మన చెంతే ఉంటుందని దానికి ఏం చేయాలి అని పండితులను పెద్దలను సంప్రదించి దానికి కావలసిన పూజాధికాలను చేస్తూ ఉంటారు మరికొంతమందేమో ఎక్కువ శ్రమ పడకుండా తెలివితో ఎక్కువ డబ్బు సంపాదించే విధానం కోసం లాటరీలు రేసులు ఆడుతూ ఉంటారు ఇలా డబ్బు కోసం ప్రపంచంలో సామాన్యుడు మొదలుకుని ధనవంతుని వరకు ప్రతి ఒక్కరూ వారి వారి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు కొంతమంది వారి ప్రయత్నాలలో విజయాలు సాధిస్తూ ఉంటారు మరికొందరేమో వారు ఎంత ప్రయత్నించినా ఎటువంటి ఫలితం లేకపోవడం వల్ల దిగులు పడుతూ ఉంటారు మరి అలా ఇంకా ఆర్థిక బాధలతో ఇబ్బంది పడుతున్నవారు ఎన్ని చేసినా ఫలితం లేక బాధపడుతున్నవారు ఆర్థిక సుస్థిరత కోసం డబ్బు మీ దగ్గరకు రావడం కోసం ఈ మంగళవారం నాడు ఈరోజు మేము ఈ వీడియోలో చెప్తున్నట్లుగా చేస్తే కనుక మీకు చక్కగా డబ్బుతో మీ బీరువా నిండిపోతుంది మరి అదేంటో దానికి సంబంధించిన వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు దుర్గాదేవి సరస్వతీదేవికి సంబంధించిన కొన్ని విషయాల గురించి తెలుసుకుని మనం వీడియోలోకి వెళదాం విజయవాడ పేరు చెప్పగానే కనకదుర్గ ఆలయం గుర్తుకొస్తుంది హిందూ పురాణాలలో అమ్మవారి గురించి ప్రస్తావన ఉంది ఆలయంలో అమ్మవారి విగ్రహం సుమారు నాలుగు అడుగుల ఎత్తు ఉంటుంది మిరుమిట్లు గొలిపే ఆభరణాలు పూలతో అలంకరించబడి ఉంటుంది మూర్తికి ఎనిమిది చేతులు ఉన్నాయి ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉంటుంది త్రిశూలంతో మహిషాసురుని గుండెల్లో పొడుస్తున్న భంగిమలో ఉంటుంది కృతాయుగానికి పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మవారిని గురించి తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకుని ఆమెను తన హృదయ స్థానంలో నిలిచి ఉండమని కోరాడు అమ్మవారు కీలుని పర్వతంగా నిలబడమని కృతాయుగంలో రాక్షస సంహారం చేసిన తరువాత తాను ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాటిచ్చింది కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు అమ్మవారిని సేవించుకోవడానికి ఇంద్రాది దేవతలు ఇక్కడకు తరచూ రావడం వలన కీలాద్రి ఇంద్రకీలాద్రిగా మారింది ఇక్కడ వెలసిన మహిషాసర మర్తిని ఆమె కనకవర్ణంతో వెలుగుతున్న కారణంగా కనకదుర్గ అయ్యింది ఇక్కడ అర్జునుడు శివుడి కొరకు తపస్సు చేసి శివుడి నుండి పాశుపతాస్త్రాన్ని పొందాడు కనుక ఈ ప్రాంతాన్ని విజయవాడ అంటారు శ్రీ దుర్గామలేశ్వర స్వామివారి దేవస్థానం కృష్ణానది ఒడ్డునే ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉంది ఇక్కడ దుర్గాదేవి స్వయంభువుగా అంటే తనకు తానుగా వెలిసిందని క్షేత్ర పురాణంలో చెప్పబడింది ఆదిశంకరాచార్యుల వారు తమ పర్యటనలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ట చేశారని ప్రతీతి ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు రాక్షసుల బాధ భరించలేక ఇంద్రకీలుడనే మహర్షి దుర్గాదేవిని గురించి తపస్సు చేసి అమ్మవారిని తనపైన నివాసముండి రాక్షసులను సంహరించమని ప్రార్థించగా ఆ తల్లి అక్కడ ఇంద్రకీలాద్రి అంటే ఇంద్రకీలుడి కొండపై కొలువుదేరింది శక్తి మహిమలు మొదలైనవి ఆలయంలోని ఆవరణలో అక్కడక్కడ గమనించవచ్చు సరస్వతి దేవి ఋగ్వేదంలోను దేవి భాగవతంలోను పద్మ పురాణంలోను సరస్వతి గురించి వివిధ గాథలున్నాయి సరస్వతి ఆద్యంతరహిత శక్తి స్వరూపిణి అని వివిధ స్తోత్రాలలో స్తుతిస్తారు బ్రహ్మ సకల సృష్టికర్త కాబట్టి సరస్వతిని కూడా బ్రహ్మయే సృష్టించాడని సృష్టి కార్యంలో తనకు తోడుగా ఉండడానికి తన జీవపై ఆమెను ధరించాడని ఒక గాథ సృష్టి కార్యాన్ని నిర్వహించడానికి బ్రహ్మకు శక్తి స్వరూపిణిగా సరస్వతిని శ్రీమాతాదేవి ప్రసాదించిందని దేవి భాగవతం చెప్తోంది సరస్వతిని బ్రహ్మకు విష్ణువు ఇచ్చాడని మరొక గాథ కూడా ఉంది వాక్ బుద్ధి వివేకం విద్య కళలు విజ్ఞానం వీటన్నింటికీ ఆది దేవతగా సరస్వతిని పూజిస్తారు ఈ అమ్మవారు అధికంగా హంసవాహినిగా వీణాణిగా పుస్తకం చెందిన వస్తువుల ప్రాముఖ్యం అధికం శారదా నీరందేందు మరాళ మల్లిక హార తుషార ఘేన రజాతచ కాసఫణీస కుంద మందారసుధాపయోధి సిత తామర సారస వాహిని శుభాకారత నొప్పు అన్నదిగా బంబెర పోతన తన సరస్వతి స్థుతిలో తెల్ల వస్తువుల పెద్ద జాబితానే ఉట్టంకించాడు సరస్వతి ధరించే వీణ పేరు కచ్చపి పరాశక్తి తొలిగా ధరించిన ఐదు రూపాల్లో సరస్వతి ఒకటి ఆ మాత కేవలం చదువులనే కాదు సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని దేవి భాగవతం నమస్కందం ఐదో అధ్యయనంలో వివరిస్తోంది మహామాయ భాష జ్యోతిర్మయి కళారస హృదయగా సరస్వతి పూజలు అందుకుంటోంది పూర్వం ఓసారి సనత్ కుమారుడు బ్రహ్మ దగ్గరకు వెళ్లి జ్ఞానాన్ని గురించి చెప్పమన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ సూచన మేరకు బ్రహ్మ సరస్వతిని స్థుతించి బ్రహ్మ జ్ఞానాన్ని పొందాడు ఆ తరువాత ఆయన బ్రహ్మ జ్ఞాన సిద్ధాంతం చేసి సనత్ కుమారుడికి చెప్పాడు అలాగే పూర్వం భూదేవి అనంతుడిని తనకు జ్ఞానాన్ని ఉపదేశించమంది అనంతుడు కశ్యపుడి ఆజ్ఞతో పలుకుల తల్లిని స్థుతించాడు ఆ తర్వాతనే అనంతుడు నిర్మలమైన జ్ఞానాన్ని సిద్ధీకరించి భూమాతకు చెప్పగలిగాడు పూర్వం భగవానుడు పురాణ సూత్రాల గురించి వాల్మీకిని అడిగాడు వాల్మీకి జగదాంబను స్మరించాడు అలా ఆయన సరస్వతి దయను పొంది పురాణ సూత్ర జ్ఞానాన్ని పొందాడు వ్యాసుడు కూడా పాటు పుష్కర తీర్థంలో సరస్వతిని గురించి తపస్సు చేసి వరాన్ని పొంది సత్కవీంద్రుడయ్యాడు ఆ తరువాతే ఆయన వేద విభాగాన్ని పురాణ రచనలు చేశాడు ఓసారి ఇంద్రుడు తనకు తత్వజ్ఞానాన్ని ఉపదేశించమని శివుణ్ణి అడిగాడు శివుడు పాటు దివ్యవాణిని తలుచుకుని ఆ శక్తి ప్రభావంతో ఇంద్రుడికి జ్ఞానోపదేశం చేశాడు ఆ ఇంద్రుడే బృహస్పతి దగ్గరకు వెళ్లి శబ్దశాస్త్రాన్ని చెప్పమన్నాడు అప్పుడు బృహస్పతి వెంటనే పుష్కర క్షేత్రానికి వెళ్లి వేయి సంవత్సరాల పాటు సరస్వతిని ధ్యానించి శబ్దశాస్త్రం పొందాడు పొరపాటున గురువు ఆగ్రహానికి గురై ఓసారి తాను చదువుకున్న చదువునంతా కోల్పోయాడు యజ్ఞవల్క్య మహర్షి అప్పుడాయన సుగార్థుడై పుణ్యప్రదమైన సూర్యస్థానానికి వెళ్ళి సూర్యుడిని గురించి తపస్సు చేశాడు సూర్యుడు ప్రత్యక్షమై ఆ మహర్షి భక్తికి మెచ్చి వేద వేదాంగాలను చదివించాడు అయితే యజ్ఞవల్క్యుడికి జ్ఞాపక శక్తి లేకపోవడానికి గమనించిన భగవానుడు సరస్వతి స్తోత్రాన్ని భక్తితో నిరంతరం పఠించమని చెప్పాడు యజ్ఞవల్క్య మహర్షి సూర్య భగవానుడు చెప్పినట్టు భక్తితో సరస్వతి స్థుతి విడవకుండా చేశాడు ఆ స్థుతిలో తాను గురుశాపం వల్ల విద్యాహీనుడిగా అయినట్లు జ్ఞాపక శక్తి కోల్పోయినట్లు చెప్పాడు తన మీద దయచూపి జ్ఞాన జ్ఞాపక శక్తులను ప్రసాదించమని విద్యను చక్కగా శిష్యులకు బోధించే శక్తిని ప్రతిభ ప్రతిభగల శిష్యులను తనకు ప్రసాదించమన్నాడు సత్సబలలో మంచి విచారణ శక్తిని సత్యస్వరూపిణి వ్యాఖ్యాన రూపిణి వ్యాఖ్యాధిష్టాతృ రూపిణి అయిన సరస్వతిని పదే పదే స్తుతించడంతో ఆ మాత యజ్ఞవల్క్య మహర్షిని మళ్లీ సంపూర్ణ జ్ఞానవంతుడిగా సుఖవిగా వెలుగొందమని ఆశీర్వదించింది ఈ సరస్వతి స్థుతి అంతా కూడా దేవి భాగవతంలో ఉంది హిందూ మత ప్రభావమున్న బౌద్ధ మతంలో కొన్ని చోట్ల మంజుశ్రీ మహా సరస్వతి వజ్ర సరస్వతి ఆర్య వజ్ర సరస్వతి వజ్రవీణా సరస్వతి వజ్రశారదా వంటి పేర్లతో సరస్వతి ఆరాధన జరిగింది జైనులు శత్రుదేవతగా షోడశ విద్యా దేవతలకు అధికారిణిగా సరస్వతిని ఆరాధించారు శ్వేతాంబరులు హంసవాహిని అని ఈ దేవిని స్థుతించారు శ్రీమద్ భోజ నరేంద్ర చంద్ర నగరీ విద్యాధరి అని భోజుడు వాగ్దేవిని ప్రతిష్ఠించాడని ప్రసిద్ధి ఉంది సరస్వతి విగ్రహం ఉత్తరప్రదేశ్లో మధుర సమీపంలోని ఖజ్జాలిట్టిలో లభించింది గుప్త రాజులలో ఒకడైన సముద్రగుప్తుడు తన సువర్ణ నాణ్యములపై ఒకవైపు దేవిని మరోవైపు వీణను ముద్రించాడు అలాగే ఒక వంశ రాజులు తమ సరస్వతీ దేవి రూపాన్ని ముద్రించారు వీణా అయిన సరస్వతి విగ్రహం చెక్కబడింది పాలవంశపు రాజులు నాటినవని చెప్పబడుచున్న సరస్వతి విగ్రహాలు పాట్నాలోనూ కోల్కతా మ్యూజియంలోనూ భద్రపరచబడ్డాయి ఇది దేవికి సంబంధించిన కథ ఇక మనం వీడియోలోకి వెళితే ఇప్పుడు మేము చెప్పబోయే ఈ చిన్న పరిష్కారం చేస్తే చాలు ధనం మీ ఇంట్లో చక్కగా నిల్వ ఉంటుందని పెద్దలు పండితులు చెప్తున్నారు మరి ఆ పరిష్కారం ఏంటంటే మంగళవారం ఉదయాన్నే నిద్రలేచి శుచిగా తలారా స్నానమాచరించి పూజా గదిని ఇంటిని చక్కగా శుభ్రపరచుకోవాలి సూర్యోదయం కాకముందే లేచి ఈ పనిని పూర్తి చేసుకుని మీ ఇంటికి దగ్గరలో కాని మీ పెరట్లో కానీ ఉన్న అశోక చెట్టు దగ్గరకు వెళ్లి నమస్కరించి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని అశోక చెట్టు యొక్క వేరు ముక్కను తీసుకోండి ఆ వేరు ముక్కను తీసుకొచ్చి శుభ్రం చేసి పసుపు నీళ్లతో శుభ్రం చేసి దేవుని మందిరంలో లక్ష్మీదేవి ముందు పెట్టాలి అలా గంగా జలం పసుపుతో శుభ్రం చేసిన ఆ వేరుని లక్ష్మీదేవి ముందు పెట్టి తరువాత లక్ష్మీ అష్టోత్తరం కాని లక్ష్మీదేవి స్తోత్రాలను కాని పఠిస్తూ ఆ తరువాత ఆ వేరుకి ధూపం చూపించి ఆ వేరుని మీ క్యాష్ బాక్స్లో కానీ బీర్వాలో కానీ పర్స్లో కానీ పెట్టుకోవాలి ఇలా మీరు ఎక్కడైతే డబ్బు దాచుకుంటారో అక్కడ ఆ వేర్ని పెట్టుకోవాలి ఇలా పెట్టడం ద్వారా మీ ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందుల నుంచి మీరు త్వరగా బయటపడతారు అలాగే మీకు ధన నష్టం కాకుండా మీకు ధన లాభం కలుగుతుంది అంతేకాదు డబ్బు అనవసర ఖర్చు కాకుండా మీకు నిల్వ ఉంటుంది అంతేకాదు అశోక వృక్షం దగ్గరకు వెళ్లి మూడు ఆకులను తీసుకుని శుభ్రపరచి చక్కగా లక్ష్మీదేవి ముందు పెట్టి లక్ష్మీ అష్టోత్తరం స్తోత్రం జపించిన తర్వాత ఇదే విధంగా మీరు డబ్బు దాచుకునే డబ్బుల పెట్టెలో కాని బీర్వాలో కానీ లేదా మీ పర్సులో కానీ దాచుకున్నట్లయితే మీకు ఆర్థిక సమస్యలు పోతాయి ఇలా మీరు ప్రతి మంగళవారం ఆ ఆకులను పారే నీటిలో వేసి క్రొత్త ఆకులను తెచ్చుకుని మళ్ళీ పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా క్రమేపీ మీ యొక్క ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మీ బీరువాన్ డబ్బుతో నిండిపోతుంది తప్పక ఈ పరిహారాన్ని చేసుకుని మీ యొక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారని మేము ఆశిస్తున్నాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఈ ఛానల్ ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి